లేదు, లేదంటే అప్పీల్కి వెళ్ళచ్చు, అప్పీలేట్ అథారిటీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఇప్పటికి కూడా ప్రభుత్వం మూడు రాజధానులే అన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. సో ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అప్పీల్కి వెళ్ళడం, ఒకవేళ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే ఎన్ని రోజుల్లో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓకే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది, వెళ్లకుండా హైకోర్టు చెప్పిన ఆదేశాలు అమలు చేయకుండా చేస్తున్నట్టుగా డిలే చేసే అవకాశం ఉందా? ఎవరెవరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? హైకోర్టు జడ్జిమెంట్ ఏం స్పష్టం చేసింది? మూర్తి గారు గుడ్ ఈవినింగ్. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మూర్తి గారు, అత్యధికంగా ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి మూర్తి గారు. ప్రథమది ఏంటంటే ఆర్టికల్ 3 అండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇవన్నీ ఉన్నప్పటికీ ముందు ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న అధికరణంలో 2, 3, 4 ఈ మూడు అధికరణాలని ముందు ఇంటర్ప్రిటేషన్ చేయాలండి ప్రాపర్ గా. సో ఆర్టికల్ 3 ఏం చెబుతుంది మనకి, స్టేట్ మనందరికీ తెలిసిన విషయం, ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసాం ఆర్టికల్ 2, 3, 4 థ్యాంక్స్ టు ది ప్రజెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో ఈ పర్టికులర్ రాజ్యాంగంలో ఉన్న ఈ ఆర్టికల్స్ పరంగా ఎవరికి అధికారం ఉంటుంది అనేది డిసైడ్ అవుతుందండి ముందుగా. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఈ ఆర్టికల్స్ లో ఎక్కడ ఆర్టికల్ 2, 3, 4 లో క్యాపిటల్ యొక్క ప్రస్తావన లేదు. సో మెయిన్ ఈ ఇష్యూ అండి, దిస్ ఇస్ వాట్ ఈస్ టు బి డిస్కస్డ్. సో 2, 3, 4 లో ఆర్టికల్ మన క్యాపిటల్ యొక్క ప్రస్తావన లేదు కాబట్టి సడన్లీ హూ ఇస్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సడన్లీ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ లైక్ హైకోర్టు కానీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కానీ హైకోర్ట్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ స్టేట్ లో ఉంటాయి కానీ. సో ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ప్రిసైజ్లీ దిస్ అండి. సో హైకోర్టు ఏం చెప్పిందంటే మీకు అధికారం లేదని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఏ క్యాపిటల్ అని ఉంది, ఏ క్యాపిటల్ దాని మీద ఆల్రెడీ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. సో తీసుకున్న డెసిషన్ కి తగ్గట్టుగా కొన్ని యాక్టివిటీస్ హ్యావ్ బీన్ డన్ లైక్ ఎఫ్సిఆర్డీఏ రావటం కానీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రావటం కానీ, ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. జరిగిపోయి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ పార్లమెంట్ ఒక లెజిస్లేషన్ తన యొక్క కాంపిటెన్స్, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అదే క్వశ్చన్ మన నిన్న మొన్న కూడా బాగా న్యూస్ లో ఉన్న విషయం కూడా ఇదేనండి. పార్లమెంట్ తన లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ని యూజ్ చేసి కలెక్టివ్ విజ్డమ్ ద్వారా చేసిన ఒక పర్టికులర్ లెజిస్లేషన్ ని క్యాన్ ద స్టేట్ గవర్నమెంట్ ఓవర్ రూల్ ఇట్? దట్ ఈస్ ద పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అండ్ అబౌవ్ ఆల్ టూ పాయింట్స్, దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ పాయింట్స్. థర్డ్ పాయింట్ నేను మెల్ల వస్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు క్యాపిటల్ అనేది రాజ్యాంగంలో ఉందా లేదు? సో దట్ ఈస్ ఆన్సర్డ్. సెకండ్ దేనిలో ఉంది మరి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. మరి పార్లమెంట్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ క్యాపిటల్ అని ఒక క్యాపిటల్ ని డిసైడ్ చేసుకొని ఆ క్యాపిటల్ లోనే ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్ ఉంటాయని ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత, డెసిషన్ మేకింగ్ అయిపోయిన తర్వాత ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ దట్ మనం ఏదైతే ఏపీసీఆర్డీఏని తీసుకురావడం కానీ ల్యాండ్ పూలింగ్ కానీ మొత్తం చేసిన తర్వాత కెన్ ద హోల్ ప్రాసెస్ బి నెగేటెడ్ అంట? కెన్ ద హోల్ ప్రాసెస్ బి ఓవర్ టర్న్ అంటే ది కోర్ట్ ఇన్ కేటగారికల్ టర్మ్ సెడ్ నో, అబ్సల్యూట్లీ నో అని చెప్పింది. ఇంకొక పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాదర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్ అంటాను నేను. ఎందుకంటే దిస్ ఇస్ సెట్స్ అ వెరీ గుడ్ ప్రిసిడెంట్ అండి. ఇప్పుడు హైకోర్టు ఏదైతే అభిప్రాయపడిందో, రేపు సుప్రీంకోర్టు అదే అభిప్రాయం పడితే వీరు ఏదైతే మేము 3 క్యాపిటల్ బిల్ తెస్తాము, మళ్ళా న్యూ వర్జన్ ఏదైతే తీసుకొస్తాము విత్ బై కన్సల్టింగ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఏదైతే అంటున్నారో వన్స్ అండ్ ఫర్ ఆల్ దానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో లెట్ దెమ్ గో ఫర్ అన్ అపీల్, లెట్ దెమ్ ఎడ్యుకేట్ దేర్ కాజ్ బిఫోర్ ది ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ అగైన్. సో లెట్ ద ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ డిసైడ్ వెదర్ ఇట్స్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది యూనియన్ పార్లమెంట్ ఆర్ ద స్టేట్ లెజిస్లేచర్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ ది క్యాపిటల్ రిలేటెడ్ ఇష్యూ స్పెసిఫికల్లీ వెన్ ద సేమ్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. నేనేమంటానంటే లెట్ దెమ్ గో, అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ మనకు ఒక సొల్యూషన్ వస్తుందండి క్యాపిటల్ విషయానికి సంబంధించి. బికాస్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఒకసారి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా అదే అమలవుతుంది కదా దేశం మొత్తం. మనకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా వచ్చినట్టు ఉంటుంది. నేను ఐ అర్జ్ అపాన్ ది ఆనరబుల్ లైక్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని అర్జ్ అపాన్ దెమ్ టు గో ఫర్ అన్ అపీల్. వన్స్ అండ్ ఫర్ ఆల్ డిసైడ్ అయిపోతుంది ఇది మనకి. మళ్ళా ఈ మనకి ఈ వ్యవహారాలు, ఈ తలనొప్పులు కూడా ఉండవు. ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో మూర్తి గారు, ప్రిసైజ్లీ ఆన్ 2 పాయింట్స్ అండి, సడన్లీ రెస్టార్ ఆల్ ఇన్సిడెంటల్ ఇన్ నేచర్ అవన్నీ సబ్సిక్వెంట్ టు దీస్ డెసిషన్స్ వచ్చాయి కాబట్టి. 2 పాయింట్స్, అసలు క్యాపిటల్ డిసైడ్ చేసే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉందా లేదా,
ఉందా లేదా అనేది మనం రాజ్యాంగం చూస్తే 2, 3, 4 ఆర్ సైలెంట్ ఆన్ ఇట్. సో దెన్ రెసిడ్యూరీ పవర్ యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రియారిటైజేషన్ యాక్ట్ ఏదైతే చేసిందో దానిలో ఏ క్యాపిటల్ అని పెట్టడం జరిగింది. సో మోర్ ఆర్ లెస్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దీస్ టూ ఇష్యూస్ అండి. ఇఫ్ దీస్ టూ ఇష్యూస్ ఆర్ సెటిల్డ్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్ వన్స్ అండ్ ఫర్ ఆల్, దెన్ ఇట్ విల్ పేవ్ ఎ వే ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో టు కమ్ టు ఎ రీజనబుల్ కంక్లూజన్ ఆన్ వెదర్ దే హ్యావ్ ఎ అథారిటీ ఆర్ లెజిస్లేటివ్ కాంపిటెంట్ టు డిసైడ్ ఆన్ ఎ పర్టికులర్ క్యాపిటల్. సో అది దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మూర్తి గారు. తర్వాత సర్టెన్లీ అన్ అగ్రిమెంట్స్ హావ్ బీన్ మేడ్ విత్ ఫార్మర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ హాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ అట్ ద సేమ్ టైమ్, అండ్ ఏపీసీఆర్డీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఆల్రెడీ సమ్ అగ్రిమెంట్స్ హావ్ బీన్ మేడ్, ప్రామిసరీ ఎస్టోపెల్ ఉంటుంది, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఉంది, బికాస్ వాళ్ళ వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన యొక్క దీని ప్రకారంగా ప్రామిస్ ప్రకారంగా దే హ్యావ్ ఆల్టర్డ్ దేర్ పొజిషన్. వాళ్ళ పొజిషన్ ని ఆల్టర్ చేసుకొని దే హావ్ పార్టెడ్ అవే విత్ దేర్ ల్యాండ్స్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇస్ సచ్ ఎ స్కీమ్ కాబట్టి, అన్ప్రెసిడెంటెడ్ స్కీమ్ కాబట్టి వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్టెన్లీ అండి, అండ్ అబోవ్ ఆల్ మూర్తి గారు, నేను ఫస్ట్ లో ఇనిషియల్ గా చెప్తాం అనుకున్నాను, స్కిప్డ్ మై మైండ్, ఫార్మర్స్ కానీ అలాగే మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ అలాగే న్యాయవాదులు కానీ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాసెస్ లో కోర్టులో ఒకసారి కోర్టు ముందరకు వచ్చిన తర్వాత కోర్టు యొక్క డోర్ స్టెప్ దగ్గర ఈ కేసు వచ్చిన తర్వాత నుంచి ఎవరైతే ఇంక్లూడింగ్ మీరు కానీ సాంబశివరావు గారు కానీ రవి గారు కానీ అలాగే మన చైర్మన్ గారు ఇంపార్టెంట్ గా నాయుడు గారు కానీ అలాగే ఇంకా వేరే న్యూస్ ఛానల్స్ సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ కానీ వాళ్ళు కూడా దీన్ని జనాలు ఒక ఎడ్యుకేషన్ జనాలు తీసుకోవడం కానీ చాలా ప్రాపర్ గా జరిగిందండి ఎక్సర్సైజ్. అండ్ అబవ్ ఆల్ హైకోర్టు ఇవన్నీ చూస్తుందని అనుకోను, ఖచ్చితంగా హైకోర్టు లీగల్ పాయింట్స్ మీద చూస్తుంది. సో హైకోర్టు ఏదైతే లీగల్ పాయింట్స్ వెరిఫై చేసి ఎట్లయితే ఈ రోజు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక జడ్జ్మెంట్, ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఆన్ మెనీ కౌంట్స్ మూర్తి గారు. అండ్ ఐ రిక్వెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టు గో ఫర్ అన్ అపీల్ సో దట్ దిస్ ఇస్ సెటిల్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. యెస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.